నమస్కారం అండి. మా ధర్ర మాసం ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి ముగ్గులు? మీకు నచ్చుతున్నాయా? ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈరోజు మరి ఒక కొత్త ముగ్గుతో నేను రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేద్దామా?
तुंगसनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारात्यं स्वं श्रुतिसतसिद्धं अध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ईटीवी अभिरुचि प्रेक्षकुलकु नमस्कारं। धनुर्मासं అనగానే గోదాదేవి గురించి చెప్పుకుంటున్నాం. సరే, ఏదైనా కూడా విషయాన్ని విషయంగా స్వీకరిస్తున్నంతసేపు అంతగా రాణించదు, అంటే అంతగా మనలోకి జీర్ణం అవ్వదు. తత్వం తెలుసుకోవాలి. తత్వం అంటే దానిలో ఏది నిండి ఉందో, ఆయా పాత్రల ద్వారా భగవంతుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడో ఆ తత్వాన్ని గ్రహిస్తే ఆ వ్రతం ఆచరించినా, లేదా ఆ పాశురాల్ని ఆలకించినా, లేదా ఆమె వైశిష్ట్యాన్ని తెలుసుకున్న, కృష్ణుణ్ణి చేరుకోవాలనుకున్న ఒక సార్థకత అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈరోజు మనం అసలు గోదా తత్వం ఏమిటి, సరే ఆవిడ శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్ వారికి ఆ తులసి వనంలో ఆవిర్భవించింది, అక్కడ ఆవిడ అవతరించింది, సాక్షాత్ భూలక్ష్మీ అవతారంగా ఒక అంశగా ఆవిడ్ని భావిస్తారు, ఆండాళ్ అంటారు, చూడి కొడుత్త నాచ్యార్ అంటారు, ఆవిడ తిరుప్పావై వ్రతం చేసింది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. వీటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఆ గోదా తత్వం ఏమిటి, ఆవిడ మనకి ఏం చెప్పదలుచుకున్నది అనే విషయాన్ని కాస్త లోతుగా, అంటే ఇది కాస్త లౌకికానికి ఒక అడుగు ముందుండే స్థితి, అంటే కొంచెం పారలౌకికమైనది, ఆధ్యాత్మికమైన ఆ స్థితిని గనక మనం చేరుకున్నట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం మరింతగా మనకి అర్థమవుతుంది. గోదాతత్వం అనగానే గోప గోపికా తత్వమే, ఈ మూడింటి సమ్మేళనమే గోదాతత్వం. ఏమిటి గోదాతత్వం, ఏమిటి గోపీ తత్వం గోతత్వము అంటే, ఆ భగవంతుని నుండి తాను విడివడి ఉన్నాను, ఆ భగవంతుణ్ణి తిరిగి ఎంత త్వరగా చేరుకుంటాను, ఎంత త్వరగా వీటి నుండి విముక్తమవుతాను, ఆ సాయుధ్యాన్ని ఎంత త్వరగా అనుభవిస్తాను అనే ఒక చరమ అంటే ఉత్కృష్టమైన భక్తికి పరాకాష్ఠ దశ ఏదుందో అది గోదాతత్వం. మనకి భక్తులు అనగానే సామాన్యంగా కృష్ణుడికి ఎంతోమంది భక్తులున్నారు, రాముడికి ఎంతోమంది భక్తులున్నారు, నృసింహస్వామికి ఉన్నారు, విష్ణు ఎత్తిన అన్ని అవతారాలకి ఎంతోమంది ఉపాసనాపరులు ఉన్నారు, భక్తులున్నారు, ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, అర్చకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా కృష్ణుని దృష్టిలో భక్తి ఎవరిది అంటే గోవులది, గోపబాలురది, గోపికలది. అందున గోపికల భక్తిని అనన్య భక్తి అంటారు. గీతలో చెప్పినట్లుగా భక్తులు నాలుగు రకాలు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు. వీళ్ళందరినీ మించిన ఆ పరాభక్తి ఏదైతే ఉందో, అనన్య భక్తి ఏదైతే ఉందో అది మన గోదాదేవి ఆచరిస్తున్న ఈ తిరుప్పావైలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకు ఆవిడ అంతగా పరితపించింది అంటే, అంకోలం నిజబీజ సంతతి సింధుస్సరిత్వల్లభం అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం అంటాడు ఆదిశంకరాచార్యుల వారు. అంటారు అంటే సా భక్తి రిత్యుచ్యతే అంటారు చివరికి ఆయన. అంటే ఏంటంటే ఒక అంకోల వృక్షం నుండి విడిపడిన ఆ విత్తనాలు ఏ విధంగానైతే తిరిగి ఆ వృక్ష మూలానికే చేరుకోవడానికి తహతహలాడుతూ అటువైపుగా ప్రయాణం సాగిస్తాయో, అయస్కాంతోపలం సూచిక ఒక అయస్కాంతానికి సూది ఏ విధంగానైతే ఆకర్షింపబడి తన వైపు లాక్కునేలాగా వెళుతూ ఉంటుందో, సింధు సరిత్వల్లభం సముద్రంలో కలవడానికి నదీనదాలు ఏ విధంగానైతే తమ ప్రవాహ వేగాన్ని పెంచుకుంటూ ఆ దిశగా తమ గమనాన్ని సాగిస్తూ ఉంటాయో, సాధ్వీ నైజ విభుం తన నిజ విభునితో కూడి ఉండడానికి సాధ్వి ఎప్పుడూ కూడా ఏ విధంగా పరితాపం చెందుతూ ఉంటుందో, అలాంటి పరితాపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని భక్తులు అంటారు, ఆ అనుబంధాన్ని భక్తి అంటారు
అని అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు చెప్పారు. కాబట్టి అటువంటి పరాభక్తి, అటువంటి అనన్యభక్తి, అనన్యము అంటే అన్యము లేదు, మాకు మాకు మరొకటి లేదు, నీవు జీవుడవు నేను దేవుడను, ఇవన్నీ కూడా మాకేమీ తెలియదు, అమాయకులు గోపికలు అవి ఏమీ మాకు తెలియదు, మాకు తెలిసిందల్లా నీ సాంగత్యం, నీ సాంగత్యం, నీ సాంగత్యం, నీతో పాటు ఉండాలి, నీతో పాటు క్రీడించాలి, నీతో పాటు పెనవేసుకొని ఉండాలి, నిన్ను విడిచి మేము ఉండలేము అనేటటువంటి. అక్కడ గోదాతత్వం అంటే స్త్రీతత్వం కాదు, అది ఒక ఉత్కృష్టమైన స్థాయికి, ఉచ్చస్థితికి చేరుకున్న భక్తి తత్వమే గోదాతత్వం. మనకి జయదేవుడు కూడా అలాంటి భక్తినే ప్రతిపాదించాడు. కృష్ణ చైతన్యుడు కూడా భగవంతుణ్ణి ఒక ప్రియుడుగా భావించాడు, అలాంటి భక్తినే పెంపొందించుకున్నాడు. చాలా సులభ సాధ్యం అని బయటికి కనిపించిన అత్యంత కష్టమైన భక్తి ఏదైతే ఉంటుందో అదే అనన్య భక్తి. అందుకే కృష్ణుడు అంటాడు ఉద్ధవ గీతలో ఈ భక్తుల గురించి అంతా చెప్తూను, అటువంటి గోపికలకి నేను ఏమియ్యగలను అంటాడు. అంటే మామూలు భక్తులకైతే ఆర్తులకి అర్ధార్థులకి వాళ్ళు ఏవో కోరుకుంటారు, లౌకికమైన కోరికలు ఆశలు, వాటితో సతమతమవుతూ ఉంటారు, అవి అనుగ్రహిస్తే చాలు వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళకి తృప్తి నాకు తృప్తి. కానీ ఇటువంటి అనన్య భక్తిని ప్రదర్శిస్తున్న, అనన్య భక్తిని అనుభవిస్తున్న ఈ గోపికలకి నేను ఏమివ్వగలను, ముక్తిని తప్ప మరేమీ ఇవ్వలేను. అక్కడ ముక్తి అంటే ఏమిటి? భవబంధాల నుండి విడిపడడం, భవబంధాల నుండి విడుదల, ఆ విడుదలే ముక్తి. అయితే విడిపడి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తారు, సోర్స్, ఆ సోర్స్కి వెళ్ళడమే. ఇప్పుడంతా చూస్తున్నది ఫోర్స్, ఆ ఫోర్స్ కాకుండా సోర్స్ను చేరుకోవడమే ముక్తి. అంటే అటువంటి ముక్తిని మాకు ప్రసాదించమని గోదాదేవి ఈ 30 పాసురాల్లో చెబుతూ చివరి పాసురానికి వచ్చేసరికి అదే చెప్తుంది, ఎన్ని జన్మలైనా ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాము కృష్ణ, నీ నుండి మాత్రం మాకు విరహాన్ని కలిగించకు, నీ నుండి మమ్మల్ని దూరం చెయ్యకు అని ఒక విరహాశక్తిని. ఎన్నో రకాల భక్తులు ఉన్నాయి మనకి, ఈ నవవిధ భక్తులు ఉన్నాయి, అనేకమైన ఆసక్తులు ఉన్నాయి, అంటే సఖ్యాశక్తి, ఈ దాస్యాశక్తి, ఇలా రకరకాలు ఉన్నప్పటికీ కూడా ఈ విరహాశక్తి అనేది చాలా ఉన్నతమైన భక్తి ప్రక్రియ, భక్తికి ఒక పరాకాష్ఠ. అటువంటి భక్తిని ప్రదర్శించిన వాళ్ళు గోదాదేవి, ఆమె యొక్క చెలికాండ్రు. కాబట్టి అలాంటి అనన్యమైన భక్తి తత్వం ఏదుందో అది గోదాతత్వం. గోదా అనగానే మనకి స్త్రీమూర్తి మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడినప్పటికీ, గోదాతత్వం అనగానే ఒక పరాభక్తి, ఒక బ్రహ్మజ్ఞాన వైఖరి, ఒక అనన్య భక్తి, ఒక ఉత్కృష్టమైన ఉన్నతోన్నతమైన ఆ భక్తి ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనకి గోదాదేవి యొక్క ఆంతర్యం, ఆవిడ చేసిన ఆ వ్రతంలో ఉన్న ఒక సాఫల్యత మనకి కలుగుతుంది, మనకి సిద్ధిస్తుంది. అటువంటి ఆ పరాభక్తిని ఒక ప్రక్రియ ద్వారా మనకి అనుగ్రహించిన ఆ అమ్మవారిని తలుచుకుంటూ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానీ 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 శోభానీ. హలో పిల్ల, ఎవరు నువ్వు? నేను పిల్లని కాదండి, నా పేరు విజయ, బెంగళూరు నుంచి వచ్చానండి. దేనికో? ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిన మన పంచాయతీ సెక్రటరీ గారు లేరు, వాళ్ళ మేనకోడలండి నేను. అడ్రస్ తెలుక అటు ఇటు తిరిగి ఊరంతా తిరుగుతున్నాను. గూగుల్ మ్యాప్ ఏమైనా పెట్టుకోలేకపోయావా? గూగుల్ మ్యాప్ లో చూస్తూ అటు ఇటు తిరిగి ఇక్కడికే వచ్చాను. పర్లేదులే, అసలు గూగుల్ కూడా తెలియని సందులు ఈ ఊర్లో మనకి తెలుసు. నేను తీసుకెళ్ళి బాబాయ్, మరి వాళ్ళ ఇంట్లో దింపేసరానా? అడ్రస్ ఇడి అని చెప్తా. ఇదా ఈ అడ్రస్, ఇది ఇంగ్లీష్ లో ఉంది, ఒకసారి నువ్వు గడిచే బాబాయ్. పక్క వీదే కదరా, వెళ్ళి కాస్త చూపించేసి వచ్చే. పక్క వీదా? అయినా బెంగళూరులో ఏం చేస్తావు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటానండి. అంటే మీకు వీకెండ్ లో సెలవులు కూడా ఉంటాయి కదా? అంటే శని ఆదివారం రోజుల్లో సెలవులు దొరికితే మాత్రం ఆర్ఫనేజ్ పిల్లలకి ట్యూషన్స్ చెప్తుంటానండి. రెండు రోజులు సెలవు దొరికితేనే అమ్మాయి చక్కగా వెళ్ళి ఆర్ఫనేజ్ లో పిల్లలకి పాఠాలు చెప్తుందంట. ఎంత మంచి పిల్ల చూడు. అమ్మాయి నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు? అమ్మాయి ఒక 4 రోజులు ఉంటానండి. మీరు కూడా మా మావయ్య గారి ఇంటికి రావాలి. అలాగే అబ్బాయి నువ్వు కూడా రావాలి. ఊరుకోండి, మా బాబాయ్ చెప్తే నాకు చెప్పినట్టే. సర్లేరా, వెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టరా జాగ్రత్త. ఓకే తప్పకుండా తీసుకో, మా బ్యాగ్ తీసుకో బాబాయ్. అదే ఇల్లు కదా? అదే నా గుర్తుందిలే. పదమ్మ పదమ్మ
ఇవాల పండగ కదా అవును ఒక స్వీట్ కూడా చేసుకోవాలి కదా అవును ముందుగా బెల్లం పరమానం చేస్తావు అది దా ఆ గిన్నె తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అది బెల్లం పరమానం చేసుకుంటున్నాం గనక ముందుగా ఏం తేవాలి బెల్లం తీసుకురా పొయ్యిలు గిచ్చు దాంట్లో కాస్త నీళ్లు పోయి తర్వాత పాలు సగమే పోయి పాలు పొంగిచ్చుకుంటారు కానీ పారబోసుకోరు నాయన బాబాయ్ అసలు పాల గురించి నీకో విషయం చెప్పరా చాలే అక్కడ పెట్టు బియ్యం నానబెట్టాను బెటర్ బియ్యం ముందుగానే ఇలా నానబెట్టి పెట్టుకోవాలి ఆ ప్లేట్లో పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టాను ఇటు నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన బియ్యంలో ఈ నానబెట్టిన పెసరపప్పు పోసేయాలి ఇప్పుడు ఇవి ఆ పాలలో పోసేయాలి ఓయ్ అంతే మరి ఇవి కనీసం 15-20 నిమిషాలు ఉడకాలి ఉడుకుతుందిగా చక్కగా చక్కగా ఉడుకుతుంది అరే ఏంటమ్మా ఇలా వచ్చావేంటి మీ మాయగారింటికి వెళ్ళలేదా ఊరుకో బాబాయ్ నేనే దగ్గర నుండి దింపొస్తాను ఏమ్మా వెళ్ళాను బాబాయ్ మరి ఏమైంది వచ్చేసావు వచ్చిన పని అయిపోయింది బాబాయ్ అదేంటమ్మా 4 రోజులు ఉంటారన్నావుగా 4 రోజులు అనుకున్న పని 4 నిమిషాలతోనే తేలిపోయింది బాబాయ్ ఇగో నీ మొహం చెప్పేస్తుంది ఆ బూడిద గుమ్మడికాయ ఏదో అనుంటాడు బాబాయ్ ఆడంతా చూసి వస్తాను నువ్వు ఆగరా పెద్దానికి తయారవుతావు ఏమైంది అసలు నిజం చెప్పు ఏం కాలేదు బాబాయ్ మీరు తప్పకుండా బెంగళూరుకి రావాలి ఇది నా ఫోన్ నంబర్ వెళ్ళొస్తాను అబ్బాయి బాబాయ్ ఆగమ్మా మహాలక్ష్మిలో బయటకు వచ్చావు వచ్చి ఇలా వెళ్ళిపోతానంటావా ఇదేం లేదు చక్కగా ఉన్నావు రే బ్యాగ్ లెవెల్ పెట్టు 4 నుండి చక్క పండగ చేసుకుని వెళ్దాం తప్పకుండా బాబాయ్ గారు మళ్ళీ దొరికేటట్టు పెట్టా లేకపోతే శాశ్వతంగా దొరకనట్టు పెట్టనా అవును బాబాయ్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇవాళ బెల్లంతో పరమానం చేస్తున్నాం అమ్మవారికి బెల్లం ఇష్టం కదా అందుకని బెల్లంతో పరమానం ఇప్పటిదాకా పొయ్యి మీద పాలు పెట్టి నీళ్లు పెట్టి బియ్యం పెసరపప్పు ఉడకబెట్టావు ఇంతలో నువ్వు వచ్చావు ఇది ఇంకా కాసేపు ఉడకాలి అమ్మాయి ఎందుకంటే 15-20 నిమిషాల దాకా ఉడుకుతుంది అది అమ్మాయి ఒకసారి మూతయ్యమ్మా ఈ బెల్లం అందులో పెట్టేసి దాంట్లో వేసి అది వెలిగించరా పోయి వెలిగించరా కనిపెట్టమ్మా అట్రే తెచ్చుకోవటం ఇప్పుడు ఆ నెయ్యి నెయ్యి కాగిందని చూడు కాగిందండి ముందుగా దాంట్లో జీడిపప్పు వేసుకుందాం దాంతో కొంచెం కలుపుతూ ఉండు బాదం పప్పు అసలే పరమానం అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంక ఇవన్నీ వేసామంటే ఇంక చెప్పక్కర్లేదు దాంతోనే కిస్మిస్ వేయాలి కాస్తంత కొబ్బరి యాలకుల పౌడరు ఆ మూత తీసి వేసేయమంటారా చక్కగా దాంట్లో వేసి స్లోగా ఒకసారి కలబెట్టి మెల్లగా బాయ్ బెల్లం పరమాణం ఆల్మోస్ట్ తయారైపోయింది బాబాయ్ గారు అసలు ఇదంతా అమ్మవారి చలవే అని చెప్పుకోవాలి అందులోని బాబాయ్ హోటల్కి రావడం మిమ్మల్ని కలుసుకోవడం అసలు చెప్పలేని ఆనందం బెల్లం పరమాణం ఎలా చేసావో చెప్పు బెల్లం పరమాణం ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పాలు వేసి నానబెట్టిన బియ్యం పెసరపప్పు వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత బెల్లం వేసి బాగా కరిగే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కొబ్బరి తురుము యాలకుల పొడి వేసి వేయించుకొని ముందుగా ఉడికించిన పరమాన్నంలోకి వేసి కలుపుకుంటే బెల్లం పరమాన్నం సిద్ధం